మనం నీటిని విడుదల చేస్తా ఉన్నాం. సోమసల్ల నీరు ఇవాళ మనకి 26 టీఎంసీలు ఉంది కాబట్టి రోజుకు 2000 క్యూసెక్లు మాత్రం, 11000 ఇంట్లో ఉంది, అందులో 2000 క్యూసెక్లు తిరుపతికి మంచి నీళ్లు ఇవ్వడానికి రాత్రే అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేసి దానికి విడుదల చేస్తున్నామని చెప్పి ఈరోజు మీ ద్వారా ఇవాళ తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇక ఉత్తరపు కాలువ ఉంది, జీకేఎం కెనాల్ కాలువకి 522 కోట్లు మంజూరైంది, ఖర్చు పెట్టింది 182 కోట్లు. కాలువ వెడల్పు చేయాలి, సిమెంట్ లైనింగ్ చేయాలి, రాళ్లపాడు ప్రాజెక్టుకి నీళ్లు తీసుకెళ్లాలి. కందుకూరు నియోజకవర్గంలో దురదృష్టం ఏంటంటే కాలువ వెడల్పు చేయడానికి పగలగొట్టారు, వెడల్పు చేయడానికి తవ్వేశారు, కాంక్రీట్ లైనింగ్ జరగలేదు. ఆ తర్వాత కెనాల్ పనులు కూడా జరగలేదు, యథావిధిగా మళ్లీ మొత్తం ఈ తొవ్విన మట్టి అంతా కూడిపోయింది, కాలువలో నీళ్లు ప్రవహించేటువంటి పరిస్థితి లేదు. కలిగిరి మండలంలో డీప్ కట్ ఉంది, దాన్ని వెడల్పు చేస్తే తప్ప రాళ్లపాడు ప్రాజెక్టుకి నీళ్లు పోవు. దాన్ని కూడా చేయాల్సిన అవసరం ఉంటే గత పాలకుల యొక్క నిర్లక్ష్యం, గత కాంట్రాక్టర్ల యొక్క వాళ్ల బిల్లులు చెల్లించలేదని వాళ్లు పారిపోయే పరిస్థితి. ఇవాళ ఎవరు పనిచేయాలో తెలియని అయోమయ స్థితిలో తెలుగు గంగ అధికారులు ఉన్నారు. ఈ విధంగా జీకేఎం కెనాల్ మొలబడిపోయే పరిస్థితి వచ్చింది. అలాగే మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు గతంలో నేను ఆర్థిక శాఖ మంత్రిగా అప్పటి ఆత్మకూరు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మర్రిపాడు మండలానికి ఏ రకమైనటువంటి నీతి సదుపాయం లేదు కాబట్టి సోమశిల బ్యాక్ వాటర్స్ లో నుంచి లిఫ్ట్ చేసి మర్రిపాడు మండలంకి వ్యవసాయానికి నీరు, త్రాగడానికి నీరు ఇవ్వాలని చెప్పి ఒక మంచి ప్రణాళికతో 1333 కోట్ల రూపాయలు దాన్ని మొదలుపెట్టడానికి, మొత్తం అయితే 1800 కోట్లు, మొదటి విడతలో 1300 కోట్ల రూపాయలతో ఫేజ్ 1 మొదలుపెట్టి పనులు చేయించాం. 63% పనులు పూర్తయ్యాయి. అంటే అవసరమైన పంప్ హౌసులు 7 కట్టాలి, పంప్ హౌసులు అన్నీ కట్టారు. పంప్ హౌసులు కడుతూ మొదటి రిజర్వాయరు మర్రిపాడు మండలంలో పడమటి నాయుడుపల్లి రిజర్వాయర్, రెండవ రిజర్వాయర్ పొంగూరు రిజర్వాయర్. రెండవ రిజర్వాయర్ పొంగూరు రిజర్వాయర్లో కొంతమేరకు పని జరిగింది. అసలు మొదటి రిజర్వాయర్కే నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. పంప్ హౌసులు తయారయ్యాయి, పైప్ లైన్లు వేశారు, కాలువలు వచ్చాయి, గ్రావిటీ కాలువ. ఇవన్నీ పనిచేయాలంటే పడమటి నాయుడుపల్లి రిజర్వాయర్ కట్టాలి. కానీ గత ప్రభుత్వంలో చేసిందేంటి, జరిగిన పనిని పక్కన పెట్టి సెకండ్ ఫేజ్ లో రిజర్వాయర్లు కట్టాలని కాంట్రాక్టర్ల అవసరాల కోసం ఆయా కాంట్రాక్టర్ల యొక్క కమిషన్ల కొరకు నాటి ప్రభుత్వం సెకండ్ ఫేజ్ ప్రారంభించింది. ఫస్ట్ ఫేజ్ లో మొదటి రిజర్వాయర్ చూడాల, రెండవ రిజర్వాయర్ చూడాల, ఇంకా 3 రిజర్వాయర్లు పట్టించుకోలే. సెకండ్ ఫేజ్ లో ఉన్న 4 రిజర్వాయర్లకి 3 రిజర్వాయర్లకు టెండర్లు పిలిచి 3 కాంట్రాక్టర్లకి 3 రిజర్వాయర్లు అప్పచెప్పారు. ఒకటేమో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి కంపెనీ, అప్పటి పార్లమెంట్ సభ్యులు, మరొకటేమో పొంగులేటి శ్రీనివాసులరెడ్డి గారు, ఇప్పటి తెలంగాణ మంత్రి గారు, మరొకటేమో కడప జిల్లా నుంచి ఉన్నటువంటి బీవీఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ. 3 కంపెనీలకి 3 రిజర్వాయర్లు ఇచ్చారు, పని మొదలుపెట్టారు, మొదటి బిల్లులు తీసుకున్నారు, రెండో బిల్లులు ఇవ్వరని చెప్పి పని వదిలేసి పారిపోయారు. ఏమి సాధించాం మనం అని అడుగుతున్నాను. కనీసం ఖర్చు పెట్టిన దానికి నీరన్నా వస్తే ఆనందం, అది కూడా లేదు. అందుకనే ఇవాళ ప్రభుత్వం ఆలోచన చేసింది, నిన్న ముఖ్యమంత్రి గారంటే ముందు చూపు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావాలి. అసలు ప్రాజెక్టు గురించే తెలియని ముఖ్యమంత్రి ఏం చేయగలరు? విశ్రాంతిరా, ప్రాజెక్టులు అంటేనే అవగాహన లేదు, ప్రాజెక్టుల పట్ల చిత్తశుద్ది లేదు, ఆ ప్రాజెక్టుల ద్వారా రైతాంగాన్ని కాపాడాలనేటువంటి ఆలోచన లేనటువంటి గత ప్రభుత్వ పాలన, గత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. ఫస్ట్ ఫేజ్ కాకుండా సెకండ్ ఫేజ్ రిజర్వాయర్లు కడితే ఈ మొదటి ఫేజ్లో రావాల్సిన నీళ్లు ఎక్కడికి రావాలి, ఎవరికి ఇవ్వాలి? కనీసం అవగాహన లేనటువంటి పరిపాలన చేశారు.
ఇవాళ మన ముఖ్యమంత్రి గారు వచ్చారు, మేమందరం